దాదాపు 450,000 మంది పిల్లలు పరీక్ష రాసిరని మనం అనుకుంటే దానిలో దాదాపు 200,000కు పైగా విద్యార్థులు ఫెయిల్ కావడం జరిగింది. ఇది ముమ్మాటికి ఇవాళ ప్రభుత్వము, శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థలు మూడు కూడా కుమ్మక్కై ఇవాళ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రైవేట్ చిన్న చిన్న ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులను వాళ్ళు ఫెయిల్ చేసి వాళ్ళ బతుకులను అగాధం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఫెయిల్ అయినటువంటి ప్రతి ఇంటర్ విద్యార్థిని తక్షణమే రీవాల్యుయేషన్ చేసి మళ్ళీ రీవాల్యుయేషన్ చేసి వాళ్ళందరినీ కూడా పాస్ చేయాలని చెప్పేసి పీడిఎస్ విద్యార్థి సంఘంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి నిన్న మనస్తాపానికి గురై నల్గొండలో ఒక విద్యార్థి, వరంగల్లో ఒక విద్యార్థి ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం జరిగింది. వాళ్ళ ఆత్మహత్యలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, అట్లే ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాజీనామా చేయాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్సీగా మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.